ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టించర్ గురించి, అదే ఈ క్యాక్టస్ గ్రాండిఫ్లోరిస్ అనేటటువంటి ఈ మదర్ టించర్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. ముందుగా ఈ క్యాక్టస్ గురించి చెప్పుకోవాలంటే, ఇది మెక్సికోలో మరి అమెరికాలో ఎక్కువగా మరి స్టోనీ హార్డ్నెస్ ఎక్కువగా వేడిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో పెరిగేటటువంటి మొక్క అండి ఇది. ఈ క్యాక్టస్ ఇది జీరో ఫైట్ అంటే ఎడారి మొక్క, ఎడారిలో ఎక్కువగా పెరిగేటటువంటి మొక్క. మరి ఎడారిలో పెరిగేటటువంటి మొక్కను మీరు గమనించినట్లయితే దాని కాండంలో ఎక్కువగా నీరు ఉంటుంది. దాని ఆకులన్నీ కూడా చాలా చిన్నగా ఆకులుగా మారిపోయి మరి దాని అంతా ఆ కాండం అంతా కూడా నీరు పట్టి మరి అదంతా కూడా ముళ్ళు ఉంటాయి అన్నమాట దాని నిండా. ఈ క్యాక్టస్ మనం దీన్ని అలంకారంగా కూడా మనం ఈ క్యాక్టస్ ప్లాంట్స్ని మరి ఇళ్లలో పెంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి ఈ క్యాక్టస్ దీన్ని ఆ కాండాన్ని క్రష్ చేసి మరి దాన్ని ఆల్కహాల్తో మిక్స్ చేసి దాన్ని హోమియోపతి మదర్ టించర్ ఈ క్యాక్టస్ గ్రాండిఫ్లోరా అనేటటువంటి ఈ మదర్ టించర్ని తయారు చేయటం అనేది జరుగుతుందండి. దీని యొక్క ప్రాపర్టీస్ విషయానికి వస్తే, దీని హోమియోపతిలో మనం ఈ బ్లీడింగ్ డిజార్డర్స్ని కంట్రోల్ చేయడానికి వాడతాం. బ్లీడింగ్ డిజార్డర్స్ అది కూడా హార్ట్కి రిలేట్ అయ్యి ఉన్నటువంటి ఈ కంప్లైంట్స్, మనకు హార్ట్ మీకు కరోనరీ ఆర్టరీస్లో మీకు క్లాట్స్ డెవలప్ అయితే హార్ట్కి సప్లై చేసేటటువంటి వెసల్స్లో మరి ఆ క్లాట్స్ అనేది డెవలప్ అయినప్పుడు వాటిని కరిగించడానికి ఈ క్యాక్టస్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి హార్ట్ కండరాలు హార్ట్ ఈ సర్కులేషన్లో డిఫెక్ట్స్ వచ్చి దానివల్ల హార్ట్ శరీర భాగాలకి ఈ గుండె శరీర భాగాలకి మనకు ఈ బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా చేయలేనప్పుడు మరి అలాంటి సందర్భంలో మనం ఈ క్యాక్టస్ కనుక కంటిన్యూస్గా ఇచ్చినట్లయితే మరలా ఆ కర్నరీ ఆర్టరీలో ఉన్నటువంటి ఆ క్లాట్స్ కరిగి మరి హార్ట్ మరలా దాని యొక్క పూర్వ ఎనర్జీని అంతకుముందు ఉన్నటువంటి ఎనర్జీని అది పుంజుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. ఈ హార్ట్ కంప్లైంట్స్లో ఈ కర్నరీ వెసల్ డిసీజెస్లో మరి ఇది ఈ పేషెంట్స్ ఎక్కువగా మనకి ఎలా చెప్తారంటే, గుండె పట్టేసింది డాక్టర్ గారు, గుండె అంతా కూడా ఏదో పట్టేసి పిండేస్తున్నట్టుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాంటి కేసులు మీరు క్యాక్టస్ ఇచ్చి చూడండి. ఈ క్యాక్టస్ ఉదయం ఒక ఆరు చుక్కలు, సాయంత్రం ఒక ఆరు చుక్కలు కంటిన్యూగా ఉదయం సాయంత్రం ఒక రెండు నెలల పాటు కంటిన్యూగా ఇస్తే మరి ఆ వెసల్స్లో ఉన్నటువంటి ఈ క్లాట్స్ కరిగి మరి హార్ట్ నార్మల్ స్టేజ్కి వచ్చేటటువంటి సర్జరీ లేకుండానే మరి నార్మల్ స్టేజ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ హార్ట్ కంప్లైంట్స్లో ఈ కరోనరీ వెసల్లో ఉన్నటువంటి మరి ఆ క్లాట్స్ని హార్ట్లో ఉన్నటువంటి బ్లాక్స్ని క్లియర్ చేయడానికి అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ క్యాక్టస్ అనేటటువంటి ఈ మదర్ టించర్. మరి అదే కాకుండా ఇంకా శరీరంలో ఎక్కడైనా కూడా ఈ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఈ మలేరియల్ ఫీవర్స్ వచ్చి మరి బవెల్స్ నుంచి మరి పెద్ద ప్రేవుల నుంచి మరి బ్లీడింగ్ డిజార్డర్స్ బ్లీడ్ అవుతూ ఉన్నప్పుడు మోషన్ ద్వారా ఈ పైల్స్ ద్వారా మరి బ్లడ్ బయటకు పోతూ ఉన్నప్పుడు మరి లేదంటే ఫీమేల్స్లో లేడీస్లో మరి ఎక్కువగా మరి మెనిస్ట్రల్ ఆ పీరియడ్స్ టైంలో మరి ఎక్కువ క్లాట్స్ అంటే బ్లడ్ క్లాట్స్ రూపంలో ఎక్కువగా బయటకు పోతూ ఉన్నప్పుడు ఎక్సెస్ బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు అలాంటి కేసుల్లో మనం ఈ క్యాక్టస్ని చాలా చాలా అద్భుతంగా ఉపయోగించవచ్చండి. అయితే ఈ హార్ట్ కంప్లైంట్స్ని ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ కరోనరీ హార్ట్ కంప్లైంట్స్ని క్యూర్ చేయడానికి ఇది చాలా చాలా పాపులర్ అయినటువంటి ఈ హోమియోపతి మదర్ టించర్గానే చెప్పాలి దీన్ని. మరి ఈరోజు ఈ క్యాక్టస్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని కొంతవరకు మనం ఈ షార్ట్ వీడియో సెషన్లో చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో వేరొక మదర్ టించర్ యొక్క ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. మరి మీలో ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు.